ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సామాజిక సమస్యలు కూడా పత్రికా ముఖంగా ఎప్పటికప్పుడు బయటికి తీసుకొని వస్తాం. ప్రభుత్వ పరంగా వాటన్నిటి పరిష్కారం కోసం కూడా వారు చేసిన ప్రయత్నాన్ని కూడా ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. వారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా గౌరవిస్తూ అనేక రకాలైనటువంటి గౌరవ పురస్కారాలను అందించినటువంటి విషయం కూడా మనందరికి తెలిసింది. వారి మరణం నిజంగా ఒక లౌకిక వాదంతో కూడినటువంటి ఒక తాత్వికవేత్త. ఆయన అటువంటి తాత్వికవేత్త హైదరాబాద్ నగరంలో ఒక అద్భుతమైనటువంటి ప్రపంచ తలమానికగా ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీ లాంటి దాన్ని కూడా నిర్మించి తెలంగాణకి ఒక ఔన్నత్యాన్ని, ఒక గొప్పతనాన్ని కూడా తీసుకొచ్చిన సంగతి కూడా మనం మర్చిపోకూడదు. అటువంటి వారు ఈరోజు మనందరి నుంచి దూరం అవటం చాలా బాధాకరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మంత్రివర్గ సహచరులు అందరితో మాట్లాడి వారు అత్యవసర కారణాల వల్ల, రాజకీయ పరమైన అవసరాల వల్ల ఢిల్లీలో ఉండటం ముఖ్యం, మేమంతా మాట్లాడుకొని ఇంతటి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి ఈరోజు మనందరి నుంచి దూరం అయినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఒక గౌరవ పురస్కారంతో, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వారి అంత్యక్రియలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వ పరంగా నిర్ణయం చేయటం జరిగింది. ఈ కార్యక్రమాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చివరి వారి అంత్యక్రియలకు సంబంధించి నిత్యం ఇక్కడ ఉండి అందుబాటులో ఉండి పర్యవేక్షించడానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ని, అట్లాగే రాచకొండ కమిషనర్, పోలీస్ కమిషనర్ కూడా ఇక్కడ అధికారికంగా ఉండి బాధ్యతలు చేపట్టి పనిచేయటం కోసం ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. వారి దగ్గరుండి అధికారిక లాంఛనాలతో వారి చివరి మజిలీని ఒక గౌరవ సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాము.